మీరు సినిమా రంగంలో అనేక రాజకీయ పాత్రలు బహుశా మీరు పోషించినన్ని ఎవరు పోషించలేదు నాకైతే అంత తెలియదు కానీ బట్ నేను అనుకుంటున్నా అన్ని క్యారెక్టర్లు ఎక్కువ అన్ని వేశారు రాజకీయాల్లో కూడా వచ్చారు రాజకీయంలో ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు మీరు రాజకీయ పాత్రల్లో మీరు పోషించిన తర్వాత వాస్తవ రాజకీయాలు చూస్తే ఎట్లా ఉంది అక్కడికి ఇక్కడికి తేడా ఏమన్నా అనిపించిందా అసలు ఏమిటి వర్తమాన రాజకీయాలు అంటే నేను ఎమ్మెల్యేగా చేసే ఆల్మోస్ట్ 99 అండి 99 2004 అప్పుడు వాతావరణం వేరండి కొద్దో గొప్ప కొంతమంది కోపం వస్తుందేమో తెలియదు కానండి రాజకీయ నాయకుల్లో కొద్దో గొప్ప ప్రజలకి ఏదో ఒకటి మనం చేయాలి మనం ఉన్నంతకాలంలో ఏదో ఒకటి కాస్త మంచి చేయాలి అని అనిపించుకోవాలి మంచి చేశాడు అనేది భావన కొంచెం ఉండేదండి ఇప్పుడు ఆ భావన లేదండి ఇప్పుడు టీవీల్లో వింటూ ఉంటే ఏముంది సార్ ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే 10 కోట్లు అవుతుంది 20 కోట్లు అన్ని ఎవరు చెప్పమన్నారండి అసలు ఎవరు ఖర్చు పెట్టమన్నారు కాబట్టి నేను కొంచెం అట్లాంటి వాటికి కొంచెం విరుద్ధం అండి ఓకే అందుకనే నాకు మన తత్వానికి ఇది పడదు అందుకని పార్టీలోనే బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు ఆ రోజుల్లో బీజేపీ వాజ్పేయి గారిని చూసి వెళ్ళినట్టున్నారు కదా అప్పుడు నాకు మొదటి నుంచి బీజేపీని ఎప్పుడు ఇంకే పార్టీ లేదండి అదే బీజేపీలోనే ఒకసారి మాత్రం మాగంటే బాబు గారు అంటారే అవును ఆయన కాంగ్రెస్లో ఉండేవారు ఎంపీగా అవును ఆయనకి అడ్వర్టైజ్మెంట్ బాగా ఫ్రెండ్ నాకు ఆయన బాగా స్నేహితుడు ఆయన నుంచి ఉంటే ఆయనకి అడ్వర్టైజ్మెంట్కి ఒకసారి వెళ్ళాను వెళ్ళారు కాంగ్రెస్ అప్పుడు ఆయన ఓకే ఆయన ప్రచారంగా వెళ్ళాను అప్పుడేం బీజేపీ బీజేపీ వెళ్ళాడు లేదు కదా అవును అంతే తప్ప నాకేం తర్వాత బీజేపీ తోటి అండి తర్వాత అలాగే ఉన్నానండి ఉంటున్నాను ఉంటాను సో ఉంటున్నారు సో ఇప్పటికీ బాగానే ఉంది బీజేపీతో సంబంధాలు కొనసాగుతున్నాయి మీరు అనేక రాజకీయ పాత్రల్లో జీవించారు ఆ జీవించిన పాత్రలకి తగ్గట్టుగానే నిజంగానే అంత క్రూయల్గానేనండి అంత విలనిజం ఇప్పటికీ కొనసాగుతుందా రాజకీయాల్లో అది దాన్ని ఎట్లా చెప్పాలంటే సినిమాల్లో చూసేది చాలా తక్కువ అండి అంతేనంటారా సినిమాల్లో ఊరికే ఏదో చంపేటాలు గింపేటాలు అలాంటివి పెడతారు కానండి అవి పెద్దగా ఉన్నా లేకపోయినా రాజకీయం అంటే నిజంగా ఇదివరకు పాలిటిక్స్ అండి ఇప్పుడు పాలిట్రిక్స్ అండి ట్రిక్స్ అంత తేడా వచ్చేసింది అంత తేడా కాబట్టి మీరు అన్ని పాత్రలు పోషించిన మీరే వాటి గురించి ఒక రకంగా ఇబ్బంది పడే పరిస్థితి భయపడే పరిస్థితి అట్లా నిజం భయమేనండి భయమేనా ఎందుకు మనకి అనవసరం కాదు అయితే మీరు గతంలో మండలాధీశుడు అని సినిమా చేశారు అది చాలా కాంట్రవర్షియల్ అయింది కదా కొంచెం దెబ్బతిన్నారండి ఒక సంవత్సరం పాటు దానివల్ల దెబ్బతిన్నారు విజయవాడ రైల్వే స్టేషన్లో కింద పడేసి కొట్టి అంత గోల గోల చేశారండి బాగా అయ్యో అంటే అది అప్పుడు అంటే ఎన్టీ రామారావు సినిమా చూసిన వాళ్ళు ఎవరు నన్ను పెద్ద ఖర్చు పెట్టుకోలేదండి అది ఎవరికైనా సహజం అండి మహానుభావుడు రమారావు లాంటి వాడు ముఖ్యమంత్రిగా ఉండి గొప్ప నటుడు తెలుగు తేజాన్ని ప్రపంచ విఖ్యాతిగా చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఆయన ముఖ్యమంత్రి న్యాచురల్గా ఏదో ఆ సినిమా ఆయనకి అగైనస్ట్గా ఉంది అని అనుకుంటే కోపం రావడం సహజంగా వస్తుందండి కాదు కొంచెం అంత మరీ ఉధృతంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే ఆ సినిమా చూస్తే తెలుస్తుందండి నేను ఎప్పుడు రామారావు అని నా సినిమాలో ఏమి కించపరచలేదండి రామారావుని తిట్టలేదు అంటే మీ రామారావు వెధవాన్ని తిడితే అటు తిడతాడు అటు తిట్టాను ఓకే అంతే తప్ప రామారావుని వెధవానటం అలాంటి పిచ్చి మాటలు ఏమి ఉండవండి ఆ సినిమాలో రామారావు బిహేవియర్ ఓకే అది కేవలం ఏంటంటే అప్పుడు కృష్ణగారు నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కొత్త అండి నాకు ఎప్పుడు తెలియదు ఓకే కృష్ణ గారు హనుమంతురారు వాళ్ళంతా కూర్చుని ఏదో మొత్తాన్ని నన్ను 4-5 డేస్ బాగా దింపారండి కాకపోతే అదృష్టం బాగుందండి ఏంటది యాక్టింగ్ సైడ్ ఏమి లోపం లేకపోవడం వల్ల ప్రజలు నన్ను ఏం చేయలేదండి ఎవరు పట్టించుకోలేదు అవును చాలామంది ఇప్పుడు అంటే తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు అంటున్నారు కదా అవునండి రైల్వే స్టేషన్ అంటే పిల్లలు వాళ్ళు కుర్రాళ్ళు ఉంటారు కదండి దాడి నేను ఒక నటుని అట్లా ఇప్పుడు అభ్యంతరం చెప్పొచ్చు కానీ కొట్టడం దాకా ఇది ఏమండి ఉధృతం ఉన్న రోజుల్లో రాజకీయాల్లో ఎలా ఉంటారు
వాళ్ళ కుంటల్లో తప్పులే, తప్పే ఉంది వాళ్ళకి, వాళ్ళ వాళ్ళది. మనం చేసేది మనం మనం చేయకుండా ఉంటే బాగుండేది. అంతేనా, తప్పు చేసామనుకుంటున్నారా? మరి మా ప్రజలకు నచ్చంది తప్పే కదండి. ప్రజలకు నచ్చకపోయి తప్పేనండి. అంటే ఆ రోజు ఒక కళాకారుడిగానే అది చేసిన మాట వాస్తవం. అక్కడ ఖమ్మంలో షూటింగ్ అండి, పిఎల్ నారాయణ గారు ఊరేగింపు అని ఒక సినిమా చేస్తున్నాడు. ఓ రోజు ఖాళీ వచ్చి, రే నీకు రేపు షూటింగ్ లేదురా అని అన్నాడు. సరే అప్పుడు మా పెద్దమ్మాయికి మ్యారేజ్ చేసిన కొత్త అండి, పెద్దవాళ్ళు కాపురం పెట్టింది. సరే చూసినట్టుంటుంది, రే పెద్దవాడే కదా ఒకసారి వెళ్ళి వస్తానండి, వెళ్ళరా అన్నాడు. నేను బయలుదేరాను. వాళ్ళ యాక్సిడెంట్లుగా ఏంటంటే, రామారావు విశ్వబ్రాహ్మల కళ్యాణ మండపం ఏదో ఒకటి ఓపెన్ చేయడానికి రామారావు వచ్చారు. ఓకే, ఆ రోజు పెద్దవాడ గోల్కొండ ఎక్స్ప్రెస్ అనుకుంటే అప్పుడు ఏదో ఒకటి ఉండేది, ఇప్పుడు ఉంది అనుకుంటారు. ఇటు వెళ్ళేది అటు వచ్చేది సమా ఒకటే టైం ఉండేది పేదవాళ్ళు. నేను స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాను, నాకు అనిపించింది అన్ని తెలుగుదేశం జెండాలు గిండాలు కట్టింది, గోలగోలగా ఉంది. అమ్మా ఎంట్రా ఈ టైంలో వచ్చానని అనుకుంటూనే ఉన్నాను. అలా దిగి కామ్గా పక్క నుంచి అట్లా కామ్గా వెళ్ళిపోతున్నాను. అటు హైదరాబాద్ వెళ్ళే దాంట్లో రామారావుని ఎక్కడానికి అందరూ వచ్చారు. అప్పుడు పేపర్లో కూడా పడింది ఏదో ఆయన పూర్ణకుమ్మంతో బయటకు వస్తే ఆ చెంబు తీసుకెళ్ళిపోయాడు అని ఏదో కూడా పెద్ద జోక్గా కూడా ఇస్తారు. అప్పుడు అలా ఉండేవి జోకులు గీకులన్నీ. ఎవడో చూశారు, చూసి రే కోటగాడ వచ్చాడు రా అన్నాడు. బెల్ల బెల్ల బెల్లమని పడిపోయి అలా కింద పడి తోసేసి కింద పడి పడ్డానండి. బా తలుచుకుంటే చాలా ఇబ్బంది అండి. మీకెవరు మద్దతుగా అక్కడ ఎవరు దొరకలేదు? ఎవరు ఉంటారండి అంతా తెలుగు మా పోలీసు వాళ్ళంతా, వాళ్ళంతా ఏదో వాళ్ళ డ్యూటీ వాళ్ళది, సెక్యూరిటీ కోసం వచ్చారు. ఆయన ఎక్కించిన వాళ్ళ ఉంది. చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బాగా అండి. కానీ యాక్చువల్గా ఎన్టీ రామారావుతో మీకు ఎలాంటి అంత ముందు కానీ తర్వాత సంబంధ బాంధవ్యాలు? నా దురదృష్టం ఏంటంటే నేను అందరితో యాక్ట్ చేశానండి, వారు ఒక్కరితోనే చేయలేదు. మేజర్ చంద్రకాంత్లో చేయాల్సి వచ్చింది, ఇచ్చారు డేట్లో కూడా, మళ్ళీ ఎందుకు మరి పిలవలేదు. ఓకే, అది అయిన తర్వాత ఒకసారి నేను ఎయిర్పోర్ట్లో కలిశానండి, మద్రాస్ ఎయిర్పోర్ట్లో. అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజు. కొంతమంది అన్నారు కూడా ఎందుకో పిచ్చి ధైర్యం వచ్చేసిందండి, ఊరికి అందరూ తిట్టం మాట మాట్లాడితే ఎందుకు చేసావు, పందిలో ఉన్నావు, దున్నపోతులో ఉన్నావు, ఇలా మాట్లాడేవారు. ఇండస్ట్రీలో కూడా రామారావు ఈ వర్గం అంటూ ఉంటుంది కదా, ఒకటి వాళ్ళు వాళ్ళ ఇది కానీ నన్ను పిలిచేవారు కాదు, సినిమాలు ఇవ్వటం అలాంటిది ఏం లేదండి. ఓ సంవత్సరం ఇబ్బంది పడ్డాను. కాకపోతే ఏంటంటే అప్పుడు కృష్ణ గారికి సినిమాలు ఉండేవి, బాగా 8 సినిమాలు ఉన్నాయి, అందుకని ఆ సినిమాలు అన్నింటిలో ఉన్నాను. దానివల్ల నాకు కొంచెం ప్రొఫెషన్ కొంచెం దెబ్బ కొట్టినట్టుగా అనిపించలేదు, కాస్త బ్యాలెన్స్ అయిపోయింది కొంచెం. అంటే రోజు షూటింగ్కి వెళ్ళడం చేయటం ఉండేది. అప్పుడు ఏదో మద్రాసులో మీటింగు అని అందరూ వచ్చారండి, హైదరాబాద్ నుంచి కూడా రామనాయుడు గారు వీళ్ళంతా ఉన్నారు, క్యూలో ఉన్నారు. రామారావు బ్రహ్మర్షి విశ్వామిత్ర డబ్బింగ్ చెప్పి వస్తున్నారు. ఆయన కాషాయం అది ధరించి ఆ కిరి చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వస్తుంటే ఆ విగ్రహం చూస్తేనే వేరు. సరే ఇదే మంచి టైం అనిపించింది నాకు. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, ముఖ్యమంత్రి కదా, వెళ్ళి నమస్కారం అండి అన్నాను. కొంత సీరియస్గా చూశారు, ఒక లుక్ ఇచ్చి గుర్తుపట్టాను బ్రదర్, విన్నాను మీరు మంచి కళాకారులని, గాడ్ బ్లెస్ యూ, మనకి శరీరం చూశారు, ఆరోగ్యం జాగ్రత్త, బీ కేర్ఫుల్ అని భుజం తట్టి వెళ్ళరండి, మంచిది, గాడ్ బ్లెస్ యూ అన్నాండి. చక్కని కాళ్ళదండం పెట్టేసి వచ్చా. అంతే, చాలామంది అడిగారు ఏంటో, అంత ధైర్యంగా వెళ్ళిపోయి సాచోడి బీచే అన్నాడు. ఏమో కోపం, ఎవరికి మనుషులం కదండి, అంటే ఆయనకు అలాంటివి ఏం లేవు. అది కరెక్ట్. అంటే వీళ్ళందరూ ఎక్కిచ్చారనమాట ఊరికే ఆయనతోటి, మనకి ఎక్కించడం. అప్పుడు నేను ఒకటే సమ్మా అని చెప్పానండి, ఇలాంటి దిక్మాన్ వాళ్ళతో రోజు తిట్లు తినే బదులు ఆయన పలకరించి దెబ్బతిన్నా అనుకోండి, అకౌంట్ క్లోజ్ అయిపోద్ది కదా. బలి చెప్పారు అంతే కదండి. అవును, ఊరికే ఎందుకు నసా, వీళ్ళందరూ తిట్టడం, ఏది చేస్తున్నాం దానికి రావటం.
ఇప్పుడు మా ఇంటికి తెలుగుదేశం అంటే ఓ ఉధృతంగా ఉంది కదా, ఉండేది కదా ఆ రోజుల్లో అది ఆ ఎఫెక్ట్. కానీ యాక్చువల్గా తీసిన వాళ్ళని వదిలేసి నటించిన వాళ్ళని ఎట్లా? అదేనండి, అది అన్నాను కొంతమంది కోపం వచ్చింది. అది తప్పు కదా. అది ఇప్పుడు ఎన్టీ రామారావు కూడా చాలా రకరకాల పాత్రలు పోషించాడు కాంగ్రెస్ వాళ్ళ మీద, ముఖ్యమంత్రుల మీద అట్లా. ఒక ఆయన ఒకడేనే కాదు చేస్తుంటారు కదా, మరి వాళ్ళందరికీ కూడా కోపం. ఆయన సినిమాలో అప్పట్లో సత్యసాయిబాబా వేసాడు తోటి వేసి, అవును, కైకాలి సత్యనారాయణ గారు అవును, కోడలు దిద్దిన కాపురం ఏదో సినిమాలో అవును, అవన్నీ. ఇప్పుడు మరి సాయిబాబాది అప్పుడు పెద్ద సంచలనం అయింది కదా, గొడవ అయింది కదా. ఏ మనం అంతే తప్పు అండి, అనకూడదు. ప్రజలు వాళ్ళు ఊపు అట్టండిది అట్టండి ఆ టైంలో అట్టా సందర్భాన్ని. అంతే తప్ప కావాలని కొడతారా అంతే. వాళ్ళకి ఏదో రామారావు మీద ఉండే అభిమానం అట్లా కాదు. ఇక మనకి జీవితంలో కొన్ని అనుభూతులు, ఒక చేదు అనుభవాలు అనేవి అది అన్యాయం కదా అనిపిస్తుంటుంది కదా. అయితే మరి అసలు అంతకుముందు కానీ తర్వాత కానీ మీకు రామారావు గారితో అసలు సంబంధం కానీ లేదు? లేదండి, ఏం లేదు.